ఈరోజు గద్దరన్నను మనం వెనక్కి తీసుకురాలేము గద్దరన్న మన భాషలో మరణించాడు కానీ సమాజంలో మట్టి భాషలో ఈ గద్దపైన సజీవంగా మరణించి సజీవంగా ఎల్లకాలం ఉండేటువంటి అన్న మన అన్న గద్దరన్న మరణం లేదు ఆయనకు మరణం లేదు ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం మేమందరం అనుకున్నాం అన్ని కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో జరిపితే ఆయనకి ఘనమైన నివాళిచ్చినట్లుగా ఉంటుంది అని మేము వీరభద్రం గారితో చెప్పాం మంచిదే అన్నారు అన్ని పార్టీలను కలిపి ఇవాళ అన్ని కమ్యూనిస్ట్ పార్టీల పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం గద్దరన్న ఎవరి వారసుడు ఎవరి వారసుడు ఆయన తల్లిదండ్రులు జన్మనిచ్చారు కానీ ఆయన ఎవరికి నిజమైన వారసుడు అంటే ఎర్ర జెండాకు నిజమైనటువంటి వారసుడు ఆయన మరణాన్ని రాజకీయంగా చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు కానీ వాస్తవం ఏమంటే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు 1వ తారీఖున నాకు ఫోన్ చేశారు అన్న ఎక్కడ ఉన్నావన్నాని ఆయన సరదాగా సహజంగా కొంచెం జోక్స్ చేస్తా మాట్లాడతారు మాతో పాటు బావి టు బావి సింగరేణిలో 15 రోజుల పాటు తిరిగాం అంటే ఏమైందన్నా అన్న ఏదో ఆపరేషన్ అంటున్నారు నేను చూడాలని ఉందన్న అన్నాడు సాంబన్న అంటే ఎర్రజెండా అంటే నేను ఇట్లా పలా ఉన్నాను 6వ తారీఖు 7వ తారీఖు వస్తానన్నా నీకేమైందన్న నీకు బుల్లెటే నీ వెన్నులో ఉంది నీకేమైంది అని అంటే నాకేమి కాదు ఎందుకో అనిపించిందని తర్వాత వీరభద్రం గారు కూడా చేశారని తెలిసింది ఇంకా మన నాయకులందరూ కూడా చేస్తుంటారు ఆ రోజే మా చాడా గారు పద్మ గారు ఇంకా మా నాయకులందరూ కూడా ఆ నైట్ వెళ్లారు వెళితే గద్దరన్న అమ్మటుండే అని చెప్పారు ఆయన మా అందరికి ఫోన్ చేసి చివరికి మనకి మన జెండా ఎర్ర జెండా ఎరా అని చెప్పాడంట అది వీళ్ళకి చెప్పారు ఇక్కడే ఉంది మా పద్మ గారు వెళ్ళి నిజంగా ఈ పోటీలు పడేటువంటి నాయకులందరినీ నేను అడుగుతున్నాను బతికున్నప్పుడు వేధించి 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 ఎవరైనా సరే అది పాలకుల లక్షణం సహజ లక్షణం పాడేవాడి గొంతు నురుముతారు ప్రశ్నించేవాడి గొంతు నురుముతారు చిందేసేవాడి కాళ్ళు తీస్తారు ఇంకా పోరాటం చేసేవాడు తుపాకీ బట్టి పోరాటం చేసేవాడు చేతులు తీస్తారు చివరికి వాడి కంఠం తీస్తారు ఇది మీ పాలకుల లక్షణం మీరు మరణించిన తర్వాత రాజకీయాలు చేయడానికి అందరూ వస్తారు మేము నిజమైనటువంటి మా అన్న మా విప్లవ పుత్రుడు కమ్యూనిస్టుల బిడ్డ గద్దరన్న ఏ స్వార్థం లేనటువంటి మేమందరం కూడా ఆయన్ని ఘనమైన నివాళులు అర్పించాలనుకున్నాం ఆ రోజు మరుసటి రోజు ఎర్ర జెండా కప్పాము తీసుకునెళ్లి ఆయన కోరిక ప్రకారంగా ఇది గద్దరన్నకు మనకున్నటువంటి బంధం అనుబంధం ఇక్కడ ఎక్కువ చాలా మంది ఉన్నారు ఎక్కువ సమయం తీసుకోను నేను ఇప్పుడే మన నరసింహరావు గారు చెప్పారు నీగ్రోలో గద్దరన్న లాంటి పాల్ బాప్సన్ లేకపోతే అంగోలా అగస్టియన్ మన దగ్గర ఆ పక్కనే ఉన్న వంగపండు లేకపోతే ఇక్కడ సుద్దాల హనుమంత్ గారు లేకపోతే తర్వాత వచ్చిన అనేక మంది జనరేషన్స్ అదే పద్ధతుల్లో శ్రీశ్రీ లాంటి మహాకవులు దాశరథ లాంటి మహాకవులు వీళ్ళందరూ ఏ భావజాలం నుంచి వచ్చారో ఒకసారి మనం గమనంలో తీసుకోవాలి మట్టిని నమ్మిన ప్రతి మనిషి ఆయనకి సంగీతం అవసరం లేదు శాస్త్రాలు అవసరం లేదు గ్రంథాలు చదవాల్సిన పని లేదు మనిషిని చదివిన మట్టిని అర్థం చేసుకున్న ప్రతి మనిషి గద్దరన్నలాగా అవుతారు అని చెప్పి మనందరికి తెలిసినటువంటి సత్యం ఇవాళ మా అశోక్ ఉన్నాడు
మేమిద్దరం ఒక చోట పని చేశాం విశాల అందరిలో నాకంటే జూనియర్ మా అశోక్ ఇవాల ఒక అదేంటి ఒక పాటకి నంది అవార్డు కాదు నేషనల్ అవార్డు సాధించమే అప్పుడే అనుకున్నాం అన్ని తన గొంతు ద్వారా ఏ పాటనైనా పాడేవాడు నృత్యం చేసేవాడు మా రూమ్లో గొప్ప ఆ గొప్ప ఒక వ్యక్తి ఆయన తండ్రి సుద్దాల హనుమంత్ గారు ఒక గొప్ప వ్యక్తి అవుతాడు అనుకున్నాం ఆయన ఏం చదివాడు అప్పుడైతే నాకంటే తక్కువ చదివే ఏం చదివాడు సమాజాన్ని చదివాడు ఇంకో పక్కన మా జయరాజు ఉన్నాడు ఆయన మా కొత్తగూడమే మా జయరాజు కూడా చిన్న చదివే కానీ ఆయన ఏం చదివాడు ఒక బొగ్గు గాని కార్మికుడి జీవితాన్ని చదివాడు పాలిపు పని చేసే ఒక పాలేరు జీవితాన్ని చదివాడు అదే పద్ధతిలో ఆ రోజుల్లో సుద్దాల హనుమంత్ గారు ఏం చదివాడు ఇంకా మీరు ఎవ్వరైనా తీసుకోండి ఇవాళ చరిత్రలో నిలబడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఎమ్మెల్యే డిగ్రీ లేవు పాండిత్య డిగ్రీ లేవు ఏమీ లేదు జనాన్ని చదివి జనం మనసుల్లో నుంచి జన బాధల్లో నుంచి వచ్చినటువంటి నాదం నినాదంగా మలుచుకుని తయారైనటువంటి మట్టి నుంచి తయారైన మాణిక్యాలు వీళ్ళందరూ ఆ మట్టి నుంచి మాణిక్యాలు తయారు చేయడానికి ప్రేరణ ఎవరిచ్చారు కమ్యూనిస్టు ఉద్యమం ఇచ్చింది మీరు ఎక్కడైనా తీసుకోండి కమ్యూనిస్టు ఉద్యమం విప్లవ బాట కమ్యూనిస్టు ఉద్యమం నేర్పిన విప్లవాల బాటలో నుంచి పుట్టిన వాళ్లే మహాకవులు అయ్యారు అందుకనే శ్రీశ్రీ ఈస్ ఆయన గుండె మీద చేయి వేసి ధైర్యంగా ఈ శతాబ్దం నాది అని చెప్పాడు శ్రీశ్రీ నేనంటున్నాను ఈ శతాబ్దం ఇక్కడ మన గద్దరన్నది శతాబ్దం అని నేను చెప్తున్నాను కారణం ఏంటంటే ఒక గద్దర్ కాదు ఆయన బహుముఖ రూపాలతో మనిషికి అనన్య సామాన్యమైనటువంటి ఒక అద్భుతమైన రూపం గద్దరన్న అందులో ఒక గాయకుడు ఉన్నాడు ఒక పాటకుడు ఉన్నాడు ఒక కవి ఉన్నాడు ఒక నృత్యకుడు ఉన్నాడు అండర్ గ్రౌండ్ లో అడవిలో ఉండి తుపాకీ పట్టినటువంటి ఒక యోధుడు ఉన్నాడు ఒక రచయిత ఉన్నాడు ఏది లేదు అన్ని కలిసి ఒక రూపం దాన్ని సమకూరుస్తే మన నరసింహరావు గారు లాంటి ఆధునిక బ్రహ్మ దానికి ఒక రూపాన్ని ఇస్తే ఆ రూపమే గద్దర్ అందువలన నాజర్ గారు చెప్పారు చాలా మంది వాళ్ళందరూ వాళ్ళ బుర్రకథల కర్ణాటి లక్ష్మీనరసయ్య గారు ఆ తర్వాత నాజర్ గారు అదేవిధంగా జముకుల కథ పాణిగ్రాహి గారు శ్రీకాకుళ ఉద్యమంలో ఇంకా అనేక మంది మనం తీసుకుంటే చరిత్ర వాళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టారంటే దాసరి రాసిన అగ్నిధారం ఎక్కడి నుంచి పుట్టాయి ఆనాడు సామాజిక తెలంగాణ ఉద్యమంలోంచి ఆయన అగ్నిధారలు రాయటం జరిగింది ఇలా మీరు ఎవరినైనా తీసుకోండి ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో ఎక్కడైతే సమస్యలుంటాయో ఎక్కడైతే పేదల కష్టాలుంటాయో ఎక్కడైతే పేదల నష్టాలుంటాయో వాటిల్లోంచి పుట్టినటువంటి వాళ్లే ఈ కవులు మహాకవులు కొంతమంది ఉంటారు అంతా సృష్టిగా ఉన్నటువంటి వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా నాట్యాలు ఉంటాయి తప్పు పట్టలేము ఇది కూడా కళలే కొంతమంది రాజుల కోసం వాళ్ళు అందరూ ఆరి తీరి కూర్చున్నప్పుడు వాళ్ళని రంజింపజేయటం కోసం మనోరంజకంగా పాటలు పాడేవాళ్ళు ఉంటారు రాసేవాళ్ళు ఉంటారు శృంగార సాహిత్యం ఉంటుంది భక్తి సాహిత్యం ఉంటుంది ఆధ్యాత్మిక సాహిత్యం ఉంటుంది అనేక సాహిత్యాలు ఉంటాయి కానీ నిలబడే సాహిత్యం మనిషి కోసం పుట్టిన సాహిత్యం మనిషి కోసం పుట్టినటువంటి కవిత్వం ఏదంటే అది విప్లవ కవిత్వానికి జన్మనిచ్చింది ఎవరయ్య అంటే మరలా చెప్తున్నాను కమ్యూనిస్టు ఉద్యమే విప్లవ కవిత్వానికి జన్మనిచ్చింది ఇది ఇంతటితో సంతృప్తి చెందటానికి వీల్లేదు నడుస్తున్న పొద్దు పైన నడుస్తున్న కాలమా అని ఆ పాట రాస్తే పొద్దు వాలిపోయిందని శీర్షికలు పెట్టారు పొద్దు వాలిపోలేదు వాలిపోకూడదు వాలిన పొద్దు మరలా పొడవక తప్పదు మళ్ళా పొద్దు పొడవాలి పొద్దు పొడవాలంటే గద్దరన్న ఆశయాలను మనం సాధించాలి చివరిలో ఆయనలో మానవత్వం ఎక్కువ ఉంది అంత విప్లవకారులకే అసలు మానవత్వం ఉంటుంది కనపడరు కానీ ఆయన కనపడతాడు బహిరంగంగా అవుట్ స్పోకెన్ అందరి దగ్గరికి వెళ్ళేవాడు ఎందుకు వెళ్ళేవాడు అంటే ఆయన భావజాలం లేక కాదు అందరి దగ్గరికి వెళ్ళేవాడు
अटे बीजेपी मीटिंग दिल्ते जन उड़ा आज केस इंकेदा के कांग्रेस मीटिंग के जना कलवटा कम्यूनिस्ट पार्टी मीटिंग जना कलवटा एक् जन उंटे अकड़ा चवरी रोज दाख निर्वचना अनिर्वचना दाख पेर्तारा पेर्टे गद्दी पेर्तारा आये एक्कना अंतिम एम को एर्रजे कावाल अदी गद्दर अंदव मन अंदर आये आशया मुझे तीस प्रश्न प्रति आये लाग मन प्रश्न पवच्छ प्रश्न गुंतला मन आ गुंत तग्गटा वील्ले आ प्रश्न अणगारा वील्ले मरंत मरंत प्रश्न मरंत मरंत पोराट नड़पाली आ पोराटाले गतरा मन इच्छे निवाली कावाल मैं कोई उड़ी इवा स्थित प्रज्ञन राजकीयसारी मेम अब तलावच पोराट पटि तग्गु का मम्मी मरला इधरा जीवित इधरा कम्यूनिस्ट नड़वल बाट अर्पनि गटल गुर्त मरला जारी कम्यूनिज भावाल तिगे पड़की पुच्छ मरला आ जे पटकनी आ जे तो पटे दाने तुपाकी भावस्तु समर शंखारा चुस्कू निनादाल फिंगल तो नड़वल आ कर्तव्या एपड़ू गद्र मन गुर्तूटा नाविस्ट अंतिम इन पेर्ल इन पेर्नाईपीआईएम सीपीआईएमएल प्रजापंद सीपीआईएमएल न्यू डेमोक्रेसी आरएसपी सीपीआईएमएल लिबरेशन सीपीआईएमएल इंको न्यू डेमोक्रेसी एसयू सीपी सीआई फॉरवर्ड ब्लैक एमसीपीआई सीपीआईएमएल जनशक्ति अंटे कुर्चुना कनपड़ने चव आयन को अड़ कुर्चुना पेदा को इकड़कोच्चना गोपवा वीलू कोसा एपड़कना एर्रजे एपड़ता इन पेर् कम्यूनिस्ट पार्टी एपड़ी सामज में अणगार ताड़ पीड़ित बलह वर्ग बड़ वर्ग ग निजम गारतार अवा अनेक मंद प्रश्न मन वैप चूस्त अगो आ दाने वारी स्वप्नल साकार विधा गद्दर अड़बाट नड़वटमे गद्दर को मन निजम निवाजे अंदर हृदयपूर्वक नमस्कार सैंक यू।